హాయ్ ఫ్రెండ్స్, మను ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ కర్రీ. చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్ తీసుకొని అందులో మటన్ వేసుకోవాలి. కొంచెం పసుపు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 10 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సాజీర వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పైన మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత టమాటాలు ఉడికిపోతాయి. అప్పుడు ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి. సరిపడ కారం వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పైన మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. మళ్ళీ పైన మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పైన ఆయిల్ తేలుతుంది, మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని కొట్టండి.